ఎన్నికల్లో ధన ప్రవాహానికి డిజిటల్ కరెన్సీతో అడ్డుకట్ట వేయవచ్చని, గెలుపోటముల కంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. భారత్లో ఎన్నికల విధానం జవాబుదారీతనంపై ఐఐసీసీలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో చంద్రబాబుతో పాటు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. కాంప్లికేటెడ్ టెక్నాలజీ ఈవీఎం, యు ఆర్ ఇంట్రెస్టింగ్ కౌంటింగ్ ఏజెంట్ ఆర్ కౌంటింగ్ ఆఫీసర్, సేమ్ థింగ్ ఈవీవీ ప్యాట్ ఇన్ ద పేపర్ స్లిప్, విట్ ఈస్ వెరీ సింపుల్. ఆల్ ఆఫ్ యూ హెస్ ఓటెడ్ నేమ్, సింపుల్. యు కెన్ సెగ్రిగేట్, యు కెన్ కౌంట్ ఇట్. దే ఆర్ సేయింగ్ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఫైనల్లీ వి వెంట్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ హెస్ గివన్ 5 both has to be counted. Again we have come review petition, fresh petition, then dismissed our review petition. Now again went to election commission, we requested them, they have given instructions. Now first EVM they will complete, after that they will start 5 VVPAT booths on random, that is a lottery. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.